సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో మనకి పెరిగిన అడ్మిషన్లకు తగినట్లుగా వసతులంటూ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది రాష్ట్రంలో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనతో పాటుగా నాడు నేడు కార్యక్రమాలతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను కూడా తెరిచే ఏర్పాట్లు చేస్తున్నట్లు అలాగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కూడా నియమిస్తున్నట్లు ఉపాధ్యాయ బదిలీల అనంతరం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కామా మెగాడిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షను వేసి ఇక్కడ ఉపాధ్యాయులను రిక్రూట్ చేస్తారంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఉపాధ్యాయు బదిలీల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరుతో పూర్తి కావడం జరుగుతుంది మనకి జనవరిలో టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం ఇంకొక విషయం కూడా గమనించాలి గణనీయంగా పెరిగిన అడ్మిషన్లు ప్రైవేటు నుంచి క్యూ కడుతున్న విద్యార్థులంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కొత్తగా దాదాపు రెండు పాయింట్ ఎనభై లక్షల మంది చేరిక అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దాదాపుగా కొత్తగా రెండు లక్షల ఎనభై వేల మంది విద్యార్థులైతే ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు ప్రైవేట్ స్కూల్స్ నుంచి సర్కారీ బడులకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది గడిచిన విద్యా సంవత్సరంలో మనం చూసినట్లయితే లక్ష అరవై వేల మంది వరకు కొత్తగా చేరారు ఈ విద్యా సంవత్సరంలో మనం చూసినట్లయితే దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల వరకు కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో మనకి విద్యార్థుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది విద్యార్థులు కమా ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా పోస్టుల భర్తీ కూడా చేయవలసిన నేపథ్యంలో మనకి ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులను అయితే మనకి భర్తీ చేసే అవకాశాలు కూడా స్పష్టమవుతున్నాయి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నేటి అర్ధరాత్రి దాకా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం అంటూ కూడా వేరే న్యూస్ పేపర్లో మెయినర్షన్లో మనకి క్లియర్గా పబ్లిష్ కావడం జరిగింది ఉపాధ్యాయ బదిలీలపై మంత్రి సురేష్ ప్రకటన పంతొమ్మిది తర్వాత బదిలీల ఉత్తర్వులు అందవేత తర్వాత ఎంసెట్ తేదీల ప్రకటన అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్లతో పాటుగా సవరణలకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీ శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా అవకాశం అయితే కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు మారుమూల బడులు మూతపడకుండా ఉండేందుకు కొన్ని ఖాళీలను బ్లాక్ చేశామని సచివాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి కాగానే పంతొమ్మిదవ తేదీ తర్వాత బదిలీల ఉత్తర్వులను అందజేస్తామని ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు బదిలీల కోసం పెట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నూరు శాతం విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు గురువారం సాయంత్రం వరకు డెబ్బై ఆరు వేల నూట పంతొమ్మిది పోస్టుల బదిలీలకు సంబంధించి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు తప్పనిసరి కేటగిరీలో ఇరవై ఆరు వేల నూట పదిహేడు మంది పోస్టులకు సంబంధించి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు రిక్వెస్టెడ్ కేటగిరీ కింద యాభై వేల పోస్టులకు సంబంధించి నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు మరొక ఒక వెయ్యి నాలుగు వందల ఏడు మంది అందజేయవలసి ఉందని తెలిపారు ఎవరైతే సవరణలు చేసుకోవాలనుకుంటున్నారో వారి తుదిగడు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు ఇక్కడ సర్వర్ల మొరాయింపు ఫిర్యాదు నేపథ్యంలో జిల్లాల వారీగా సర్వర్లు విభజించామని తెలిపారంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చేసరికి ఐదు వేల బడుల్లో పదహారు వేల ఏడు ఖాళీలను మాత్రమే బ్లాక్ చేశామని తెలిపారు ఖాళీలన్నీ చూపితే మారుమూల బడులు మూతాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు మనకి బ్లాక్డ్ వేకెన్సీస్తో పాటుగా మనకి రిటైర్మెంట్కి సంబంధించి కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి ఏవైతే ఉపాధి పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటి భర్తీకి సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఈ పోస్టుల భర్తీని పూర్తి చేసిన అనంతరం ఈ బ్లాక్డ్ వేకెన్సీస్కి సంబంధించి బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి ఎడ్యుకేషన్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక అనేది గణనీయంగా పెరిగింది ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులని ప్రభుత్వం భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తిగానే టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం సో మచ్ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్